అమ్మా మీకు అందం కావాలా? అందంగా ఉండాలి కదా, తెల్లగా ఉండాలి కదా. మీరు ఎంత తెల్లగా ఉండాలో, ఎంత అందంగా ఉండాలో, ఎంత బాగుండాలో, అవన్నీ కూడా ఎక్కడికి మీరు వెళ్ళకోకుండా బయటికి వెళ్ళి మీ మీ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా, డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకుండా నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను. రండి చూసి చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీరు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నేను చెప్పిన చెప్పినానని కాదు, మీరు చేసుకోవడానికి నేను చెప్తున్నాను అనమాట. అందుకని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ చూడమంటున్నాను. లైకులు, మా లైకులు, పెద్దమ్మకి సపోర్టు, మీ సపోర్టు కావాలి నాకు. లైకులు చూడండి, అమ్మ ఎక్కడున్నారు? అందరూ 8 లక్షల మంది ఎక్కడున్నారు? ఒక్కరు కూడా లైకులు అమ్మ చూడటం, నన్ను ఈ కామెంట్లు పెట్టడం, అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మీ అందరూ నన్ను చూడండి. శ్రీకాకుళం 10 రోజులు పెద్దమ్మ, మీరు ఏ సబ్బైనా తీసేసుకోండి. దీనికి ఇప్పుడు నేను చేసిన దానికి మీరు ఏ సబ్బు ఇంట్లో వాడుకుంటారో అదే సబ్బుతోనే వాడండి. ఇప్పుడు ఇగో సబ్బు తీసుకున్నాను చూడండి, నేను ఇది మా ఇంట్లో ఈ సబ్బు ఉంది, నేను ఈ సబ్బు తీసుకున్నాను. ఏదో తురుముకోవాలమ్మా మీరు, నేను తిరుగు చూపిస్తాను మీకు. మీరు నేను ఎలా తిరుగుతానో మీరు అలాగే తురుముకోవాలి. ఇంకమ్మా 7 నీళ్ళు పోసుకోవాలి ఇందులో. 7 నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు 7 నీళ్ళను ఇదిగో గ్రీన్ టీ ప్యాకెట్, ఈ ప్యాకెట్ వేసేసుకోవాలి. మనము రైలు వర్టేజ్లోనూ ఆటలకి మనం స్టేషన్కి వెళ్తే మనకి ఇస్తారనమాట. మనము బండిలో టీ తాగితే ఇస్తారు ఇవి. ఇలాగే ముంచుకొని తాగుతాం టీ. ఇవమ్మా చూడండి, ఇది ఇది ఒక ప్యాకెట్ అనమాట. తీసుకొని ఇందులో ఉంటాయన్నమాట అన్నును, ఇవి తీసుకొని మనం ఆడుకోవచ్చు. అందులో ప్యాకెటే ఇది. ఇప్పుడు ఇలా ఇలాగే చేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో అలాగే 7 నెలల్లోనే చెయ్యాలి. ఇంకమ్మా ఇది కాన్ఫర్మ్, ఇది ఒకసారి చూడండి. నేను వేస్తున్నాను, శుభ్రంగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇది కార్న్ ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి అంటారు. మన సూపర్ మార్కెట్లో కూడా దొరికిద్ది, కార్న్ ఫ్లోర్ అంటాం మనం. ఇది మనం డీప్ చేసుకున్న గ్రీన్ టీ ప్యాకెట్ ఉంది కదా, ఆ నీళ్ళల్లో ఈ కార్న్ ఫ్లోర్ అన్నది మనం ఇప్పుడు వేసి ముందలు లేకుండా కలుపుకోవాలి. అది ఎంత వేసామంటే మనకు కార్న్ ఫ్లోర్ అన్నది మనకి చిక్కపడుతుంది, బాగా తొందరగా చిక్కపడిపోతుంది. కాబట్టి మీరు ఒక స్పూన్ పూర్తిగా నిండా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీద పెట్టానమ్మా చూడండి. ఇప్పుడు స్టవ్మే పెట్టి సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టద్దు. ఎందుకంటే అది మనకి చిక్కపడాలి, తొందరగానే చిక్కపడిపోతుంది ఇది మనకి. అందుకని హైలో వద్దు, లోలో పెట్టండి, కలుపుతూనే ఉండండి. అది అలా చిక్కగా ఉన్నప్పుడు అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్బు తురుముకున్నాం కదా, తురుముకున్న సబ్బు అన్నది అందులో వేసుకోండి. అది చిక్కపడుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఇది మొత్తం కలిపి కలపండి. బాగా సిమ్లోనే పెట్టండి, హైలో వస్తే పెట్టద్దు, ఎందుకంటే ఫాస్ట్గా చిక్కపడుతుంది. అందుకని రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి దీనికైతే, చాలా బాగుంటుంది మీకు ఇది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మీకు చేసేటప్పుడు కొంచెం చిక్కబడిపోయింది అనుకుంటే వేడి నీళ్ళు కొంచెం మళ్ళీ ఇవ్వండి. ఇప్పుడు నేను పోస్తున్నాను చూడు, అలా పోయండి. ఎక్కువ అవసరం లేదు, అంటే చిక్కపడింది అనిపిస్తే సబ్బు మనకి కరిగిపోవాలి. వేడి నీళ్ళు పెట్టుకొని ఉంచుకోవాలమ్మా, సబ్బు మనకి కరిగిపోవాలి కదండి. అందుకనేసి కొంచెం వేడి నీళ్ళు పోసుకోండి, చల్నీళ్ళు పోయకండి. సిమ్లో పెట్టి మళ్ళీ అలా కలుపుతూ ఉండండి, సబ్బు విరిగిపోద్ది మనకి, అందులో సబ్బు కలిసిపోద్ది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దామండి కొంచెం. మనం మనకి సబ్బు కరిగిపోయింది, చిన్న 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 తురుముకున్నాం కదా, అది కరిగిపోయింది చూసారు కదా, కొంచెం చల్లారాలి మనకి. ఇదిగోండి అమ్మా ఇందులో వంపుకుందాం చూడండి, చూసారా గ్రీన్ టీతో కార్న్ ఫ్లోర్ వేసి సబ్బు వేసి మనం తయారు చేసిన తాలూగా ఇది. ఇప్పుడు ఇది దీన్ని ఎలా వాడుకోవాలో ఒకసారి మీరే చూడండి. ఇగోండమ్మా మనకి ఇది ఫ్రిడ్జ్లో 10 రోజులు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, డైలీ మీరు వాడుకోవాలి. మనకి మంచి రిజల్ట్ రావాలంటే మాత్రం మీరు డైలీ యూస్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్కిన్ అన్నది స్మూత్గా ఉంటుంది, పట్టుకుంటే జారిపోయేలాగా మన స్కిన్ తయారవుతుంది అనమాట. స్కిన్ కూడా మంచి కలర్ వస్తుంది. మీరు రాసి వాడి చూడండి, చూసిన తర్వాత మీరు చెప్పండి ఎంత బాగుందో అంటారు. నిజంగా చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం.
పట్టుకుంటే ఎవరైనా మంచి పట్టుకుంటే జారిపోతారా అన్నట్టు ఉంటారు అనమాట. అంత బాగుంటుంది అప్పుడే పుట్టిన బేబీకి, రుద్దుతుంటేనే జారిపోతుందమ్మా చెయ్య. బాగుంటుందండి ఇది, ఒకసారి ట్రై చేయండి. డైలీ రాసుకోండి, 10 రోజులే ఉంటుంది ఫ్రిడ్జ్ లో, అంతకన్నా ఎక్కువ ఉండదు. కొద్దిగా ఎక్కువ చేసుకోండి, రాసుకోండి. చల్లగా అయిన తర్వాత ఇందులో వేసుకున్నాం అనమాట మనం. అది ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది మనం ఇలా అప్లై చేసుకుంటే ఒక కొంచెం సేపు జస్ట్ అలా మర్దన చేయండి, మర్దన చేసినట్టుగా చేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు ఒక టిష్యూ పేపర్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. కడిగినా పర్వాలేదు, టిష్యూ పేపర్ తుడుచుకుంటే ఇంకా మంచిది. ఒక 5 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు, ఎక్కువసేపు కూడా ఉంచే అవసరం లేదు. నేనైతే టిష్యూ పేపర్తో తుడనట్లేదమ్మ, కడిగేస్తున్నాను. చూడండమ్మా చెయ్య, ఇది నేను తెల్లగానే ఉంటా తెల్ల చెయ్య, కానీ తెల్లోళ్ళకి కూడా నల్లోళ్ళకు ఉన్నంత మురికే ఉంటుందమ్మా. కానీ మనం రుద్దుకుంటుంటే ఇంకా తెల్లగా వస్తాం అనమాట మనం. అర్థమైంది కదా మీకు? ఇక గాజులు కివతల ఏ చూడండి, నల్లగా ఉంది. ఈ రుద్దిందంతా కూడా చూడు, తెల్లగా ఉంది. చూడండి మీరే చూడండి ఒకసారి. ఇలా రుద్దుకొని మీరు తెల్లగా ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానమ్మా. నేనంత కోరుకుందంతా ఎవరు చెప్పారు, ఏ పెద్దమ్మ చెప్పింది, ఎవరు చెప్పారని ఒక పేరు రావాలనే చేస్తున్నాను. నేను మరీ మరీ పదే చెప్తున్నాను. నేను సోదని అనుకోమాకండి, నన్ను మాత్రం చక్కగా నా మాటలేనండి.